మీరు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎట్లా పోయింది వెహికల్, ఏమైంది ఉండే? మిడ్ నైట్ 12:30 1 మధ్యలో ఎవరో వచ్చినారు, ఒక్కడు వచ్చినాడు బయట 5-6 మంది తిరిగికుట, మరి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక్కడు లోపలికి వచ్చి డైరెక్ట్ ఏడైతే కీస్ ఉంటే ఆడికి వెళ్ళి డైరెక్ట్ రేంజ్ రోవర్ ట్రై చేసినారు, అది ఓపెన్ కాకపోవడంతో బయట ఇన్నోవా తీసుకెళ్ళి ఇంట్లో అంతా తిరిగినాడు, కిందకు వచ్చి తిరిగినాడు. ఇది దొంగల పని అనుకుంటున్నా లేకపోతే దీనిపైన వెనక ఇంకేదనుకుంటున్నారు? నాకు అదే అర్థమైతే దొంగల పని అయితే డైరెక్ట్ ఇంటికి వచ్చి ఆ లోపల తిరగాల్సిన అవసరం లేదు, డమ్మీ కీస్ తోటో దేనితోటి చేయాలి. అది కాక దొంగలకు ఇవాళ రేపు కార్ల దొంగతనం అనేది రేర్, ఎందుకంటే సిటీలో ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మరి ఇండైరెక్ట్ ఎవరైనా వార్నింగ్ ఇద్దామని చూస్తురా అయిందనేది మరి పోలీస్ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యతలు కూడా. థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, మీరు కంప్లైంట్ కూడా ఇచ్చారు డీజీపీ గారు, దానిపైన ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు, మేము ఏమని కోరుకుంటున్నాం? దానిపైన ఎంక్వైరీ చేసి ఏం లేదని అప్పుడే చేసి క్లోజ్ చేసినారు వాళ్ళ ఫైలు, కానీ అది వాస్తవం కాదు. చూడాలి మరి ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటివి వస్తున్నాయి సంఘటనలు, మరి రకరకాల వ్యక్తులు రాత్రిపూట ఇక్కడ తిరగడం జరుగుతుంది, మరి రెక్కి అనుకోవాలా ఏమనుకోవాలా మరి చూడాలి. మీరు ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలలో అన్ని హిందుత్వం గురించి బాగా మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఆ కోణంలో ఏమన్నా ఉందా? డెఫినెట్ ఆ కోణం కూడా ఆలోచించాల్సిన విషయమే. మనం ఉండేది కూడా ఆల్మోస్ట్ హోల్ సిటీకి టచ్ అయ్యి ఉంటాం కాబట్టి అది కూడా అండర్ ఎస్టిమేట్ అయ్యేది లేదు. మరి కొందరు మనం మాట్లాడే విధానం కొందరు కొన్ని ఒక వర్గానికి నచ్చకపోవచ్చు, కాబట్టి ఎనీథింగ్ కెన్ బి సస్పిషియస్. ఇప్పుడు దొంగతనం చేసిన కారు దొరికిందా, దాన్ని ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగింది? దొంగతనం చేసిన కారు అయితే దొరికింది, మరి అదుపులో తీసుకున్న సంగతి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కార్ అయితే వాడు దొంగతనం చేసి అటు ఇటు తిరిగి ఒకరిని యాక్సిడెంట్ చేసి మరి భయపడి ఆడ పెట్టేసి పారిపోవడం జరిగింది. నేను అనుకోవడం ఎవరో ఇండైరెక్ట్గా మేము వీ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏమైనా చేయగలుగుతాం నిన్ను అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. మీరు డీజీకి గతంలో కూడా ఇచ్చారు కదా గన్మెన్ గురించి, ఏమంటున్నారు వాళ్ళ నుంచి, ఏం రెస్పాన్స్ వచ్చింది? ఏం లేదు, థ్రెట్ లెవెల్స్ ఏం లేవని చెప్పి వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్న ఫ్రెష్గా డీజీ గారు, కొత్త డీజీ గారు వచ్చారు కాబట్టి కొత్త డీజీ గారికి నేను మళ్ళీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని. వారు సానుకూలంగానే స్పందించారు, మరి లెట్స్ వెయిట్ అండ్ సీ. నిన్న ఫిర్యాదు ఇస్తే ఎట్లా స్పందించారు అన్న సైదాబాద్ పోలీసు? సైదాబాద్ పోలీస్ ఎక్స్ట్రీమ్, అందరూ కూడా అలర్ట్ అయినారు, బాగానే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. రాజకీయంలోకి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉన్నది, అవకాశం అయితే ఉన్నది, మరి లెట్స్ వెయిట్ అండ్ నేపథ్యంలో ఏమన్నా చెప్పలేము. కొందరికి రావడం, నేను రావడం సిటీలో నేను రావడం ఇష్టం లేదు, కొందరు లీడర్లకు ఇష్టం లేదు, మరి అక్కడ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం? ఇంకేం క్లారిటీ లేదండి, అది పోటీ చేస్తామా చేయమా, జాయిన్ అవుతామా జాయిన్ అయినామా అనేది కూడా లేదు. జనాలు అయితే ఇష్టపడుతున్నారు, రావాలని కోరుకుంటున్నారు, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే.